నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎంటర్టైన్మెంట్. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత స్పీడ్ పెంచడమే కాదు, రూట్ కూడా మార్చేశారు. ట్రెండ్ ఫాలో అవడం కాదు, ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రజెంట్ మూవీ ఫంక్షన్స్లో చిరంజీవి మాటలే కాదు, ఆయన చర్యలు ఊహాతీతంగా ఉన్నాయి. తన ఫ్యాన్స్ని అలరించడం కోసం చిరు ఎక్కడికైనా వస్తున్నాడు, ఏ స్క్రీన్ పైన సందడి చేయడానికి రెడీ అంటున్నాడు. ఇప్పుడు బుల్లితెర స్టార్ యాంకర్ స్టార్ట్ చేసిన ఒక కొత్త షోలో చిరువు మెరవబోతున్నాడు. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్కి చిరంజీవి మెగాస్టార్ అయితే, తెలుగు బుల్లితెరపై యాంకరింగ్లో మగుటం లేని మహారాణి సుమ. కెరీర్ స్టార్టింగ్లో సినిమాలు చేసిన సుమ ఆ తర్వాత యాంకరింగ్నే కెరీర్గా మార్చుకుంది. టాలీవుడ్లో జరిగే మూవీ ఈవెంట్స్లో సుమ యాంకరింగ్ ఉండాల్సిందే. యాంకర్గా సుమకి మంచి టైమింగ్ ఉంది. ఇక బుల్లితెరపై సుమ గేమ్ షోస్కి చాలా క్రేజ్ ఉంది. ఓ శాటిలైట్ ఛానల్లో సుమ యాంకరింగ్ చేసిన క్యాష్ ప్రోగ్రామ్ చాలా బాగా హిట్ అయింది. ఈ క్యాష్ గేమ్ షోలో బాలీవుడ్ స్టార్స్ కూడా తమ సినిమా ప్రమోషన్స్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు సుమ ఆ క్యాష్ ప్రోగ్రామ్కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఈ గేమ్ షో ప్లేస్లో సుమ అడ్డా అనే మరో టాక్ షోతో ఎంట్రీ ఇచ్చింది. టాక్ షోలో సుమతో కలిసి మూవీ స్టార్స్ సందడి చేస్తారు. రీసెంట్గా స్టార్ట్ అయిన ఈ టాక్ షోకి మెగాస్టార్ చిరంజీవిని రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ ఒక టీవీ షోకి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు చిరంజీవి శాటిలైట్ ఛానల్లోని ఏ షోలో పాల్గొనలేదు. అయితే గతంలో ఆహా ఓటీటీలో సమంత చేసిన శామ్ జామ్ టాక్ షోకి వెళ్లడం జరిగింది. ఇక చిరంజీవి తను నటించిన లేటెస్ట్ సినిమా వాల్తీర వీరయ్య మూవీ టీంతో ఈ టాక్ షోలో కనిపించబోతున్నాడు. జనవరి 13న విడుదల కానున్న వాల్తీర వీరయ్య మూవీని డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన బాసు వేర్ ఇస్ ద పార్టీ సాంగ్ సోషల్ మీడియాలో 40 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. సుమ అడ్డా టాక్ షోకి చిరంజీవి వెళ్ళడానికి మెయిన్ రీజన్ మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి. ఎందుకంటే సుమ అడ్డా టాక్ షో నిర్మించేది ఆయనే. శ్యాంప్రసాద్ రెడ్డికి చిరంజీవికి మంచి అనుబంధం ఉంది. గతంలో చిరంజీవి శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించిన అంజి సినిమాలో కూడా నటించాడు. సుమ చేసే ఈ సరికొత్త టాక్ షో కోసం చిరంజీవి రావాల్సిందిగా డైరెక్ట్గా శ్యాంప్రసాద్ రెడ్డి కలిసి అడిగారట. దీంతో చిరంజీవి శ్యాంప్రసాద్ రెడ్డి మాట కాదనలేక సుమ అడ్డా టాక్ షోలో సందడి చేశాడు. చిరంజీవితో పాటు ఈ టాక్ షోలో వాల్తీర వీరయ్య డైరెక్టర్ బాబీ కూడా ఉన్నారు. చిరంజీవితో షూట్ చేసిన సుమ అడ్డా ప్రోగ్రాం సంక్రాంతి రోజు బుల్లితెరపై ప్రసారం కాబోతోంది.